நமசிவாஞ்சலி. కనుక బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకోనల్లా తను కావాలని ప్రాణ ఉత్క్రమణం చేసి ఆ ఆత్మని పరమాత్మలో ఐక్యం చేసి మరణాన్ని స్వచ్ఛందంగా పొందుతాడు జ్ఞాని అయినవాడు. అలా మరణం పొందినటువంటి వాడు 1000 లక్షల యుగాలైనా మళ్ళీ తిరిగి రాడు, అతనికి మోక్షం వస్తుంది. ఆది జ్ఞానాదేవతు కైవల్యం, ఆ జ్ఞానంతో కైవల్యం, ఆ కేవలత్వం, అసలైనటువంటి భగమాత్మ, ఆ పరమాత్మ తత్వం అంతా కూడా అవగతమవుతుందయ్యా. ఇది తెలిసి చచ్చిపోయిన వాడికి, తెలియక చచ్చిన వాడికి బాధ. తెలియక చచ్చిన వాడు యమలోకంలో నానా యాతనలు పొంది మళ్ళా క్రిములుగా, కీటకాలుగా వాడు చేసిన పనులకి పుడతాడు. ఎందువల్ల వాడికి జ్ఞానం లేదు? అక్షరజ్ఞుడు కాని వానికి శాస్త్ర పురాణ ఆగమాదులు రాదు సొరగా. అక్షరజ్ఞుడు కాని వానికి అంటే జ్ఞానం తెలియని వాడికి, అక్షరజ్ఞుడు కాని వానికి శాస్త్ర పురాణ ఆగమాదులు రావు సొరగా. గ్రంథాధిగమ శక్తి కలుగక శుద్ధ వివేకంబు లేదు, వివేక శుద్ధి పడయక కర్తవ్య కర్మ మెరుగడు. కర్తవ్య మెరుగక కడగి చేయు క్రియలన్ ఈగ గర్రానికి విషముల బొందు, పాపుండు నరక కూపమున త్రిళ్ళు. నరకవాసి పేద నరుడై నరకకూపమున త్రెళ్ళు, నరకవాసి పేద నరుడు అయి పుట్టి కడుపు కొరకు పాతకములు చేసి క్రమరన్ రౌరవాది నరకముల పూలున్. క్రమరన్ అట్లా ఆపదలకెల్ల కుదురు చదువులేమి, ఆపదలకెల్ల కుదురు చదువులేమి. చదువు అంటే ఏమిటి? అక్షరం. ఆ అక్షరాన్ని నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఒక్కటి లేకపోతే వాడు పాపాలు చేస్తాడు. వాడు అక్షరం లేకపోతే పుస్తకాలు చదవలేడు. పుస్తకాలు చదవకపోతే అసలైన జ్ఞానం ఏమిటో తెలియదు. అసలైన జ్ఞానం ఏమిటో తెలియకపోతే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియదు. దానితో పాడు పనులు చేస్తాడు. పాడు పనులు చేస్తే ఇది పుణ్యభూమి, యోగభూమి, హర్షభూమి, వేదభూమి, ధర్మభూమి కనుక ఇది అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి, భగవత్ మహిమ నిండినటువంటి భూమి కనుక నువ్వు పాడు పని చేస్తే వెంటనే ఆ పాపానికి ఫలితం ఆప అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైతే పాపాలు చేస్తావో నువ్వు నరకలోకానికి పోవాలి. నరకవాసి పేద నరుడగు నరకలోకానికి పోయావంటే తర్వాత జన్మలో లేనివాడుగా, దరిద్రుడిగా పుడతావు. నరకవాసి పేద నరుడగు, ఏ పేదవాడైతే ఏమిటయా అని అంటావా? పేదయ్యి కడుపు కొరకు పాతకములు చేసి రౌరవమున పూలు. మళ్ళా తినటానికి లేక అవస్థలు పడి నానా పాడు పనులన్నీ చేస్తే ఇక అతి భయంకరమైనటువంటి నరకలోకాలు వస్తాయి. రౌరవాది నరకాల్లో నీకు వచ్చేసి క్రమరన్నట్లా మళ్ళీ ఇదే పుట్టడం, ఇదే తావడం, ఇదే కష్టాలు పడటం, ఇట్లా గందరగోళం తప్ప నీకు సుఖం కానీ, తీరం చేరటం కానీ, హాయి కానీ, ఆనందం కానీ ఏమీ ఉండదు. భయంకరమైనటువంటి కుడితిలో పడ్డ ఎలుకలాగా దాని దుంపద బయటికి రాలేదు, అక్కడ ఉండలేదు. నానా అవస్థ శ్లేష్మంలో పడ్డ ఏగలాగా అది ఒక భయంకరమైన స్థితి. ఈ రకంగా జనన మరణ రుజాచక్రంలో పడి నానా యాతన పొందుతావే కానీ తీరం చేరడం అనేటువంటిది ఉండదు. కనుక ఆపదలకెళ్ళ కుదురు, నీకు ఆపద వచ్చిందంటే అర్థం దానికి సరైనటువంటి జ్ఞానం లేకపోవడం, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అక్షరం నేర్చుకోకపోవడం, ఆ అక్షరాలతో ఉన్నటువంటి వేదశాస్త్రాలు అనేక జ్ఞానాలన్నీ కూడా తెలుసుకోకపోవడం అనేటువంటిది ఏనాడో జ్ఞానం నిర్ణయించి ఉన్నారు. అలా నిర్ణయించినప్పుడు నువ్వు ఆసన్న మరణార్థి అయిన యతీషుండు కాలదేశంబులను కాచికొనడు, ప్రాణ తనువున ప్రాణములు విసర్జించు తలపు చినించిన, ప్రాణాలు పోగొట్టుకుంటానుకుంటే ప్రాణములు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధి చేత భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞు ఆత్మలోపల చేర్చి ఆత్మన్ పరబ్రహ్మమందు కలిపి ఒక్కటిగా వించి గారవమున శాంతితోడ నిరూఢుడై సర్వ కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయును అని చూచును. అటమీద అంగ్రిమూలమున మూలాధార చక్రంబు పీడించి ప్రాణములు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీదికెగయబట్టి
అటమీద ఉరమందు హత్తించి కమ్మర తాళుమూలమున తరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కర్ణ నాశాస్య మార్గములు మూసి ప్రాణములు వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలియో కౌరవేంద్ర. తెలిసిన యోగి ఇట్లా ప్రాణోత్క్రమణం చేస్తే అతనికి మోక్షం వస్తుందయ్యా. దీనికి కారణం భగవంతుని నామస్మరణ, దీనికి తగిన దారి భగవంతుని పూజ, దీనికి తగినటువంటి సేవ భగవంతుని పాదపద్మాల్ని నమ్ముకోవడం. ఇవే శరణు శరణు తప్ప అన్యం శరణు కానే కాదు అని నీకు మృత్యుభయం అక్కర్లేదు స్వామి. ఎందువలంటే హరివార్తలు ఎరుగువారికి, హరిపదములు తలచు వారికి, నిరతము హరికథలు వినడు వారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా, మరణాగత మోహ సంభ్రమం లేదయ్యా, నేను ఆ విధమైన హరికథలు చెప్తాను నీకు, ఆ హరివార్తలు నీకు తెలిసేటట్లుగా చెప్తాను, ఆ హరిపదముల యొక్క గొప్పతనం చెప్తాను, ఆ హరిలీలా విశేషాదులు చెప్తాను. వీటన్నిటిని నువ్వు చక్కగా ఆలోచన చేస్తూ ధ్యానిస్తే ఆ భగవంతుడిని గట్టిగా నమ్ముకుంటే విశ్వాసంతో అప్పుడు తప్పనిసరిగా మోక్షానికి వెళ్తావు. ఈ సంస్మరణం ఎడబాయాలి అంటే ఆ హరినామ సంస్మరణము ఒక్క నిమిషం చాలు. పూర్వం ఖట్వాంగుడని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన దేవతలకు కూడా సహాయం చేసేటువంటి శౌర్య ధైర్య పరాక్రమాదులు కలిగినటువంటి మహారాజు. దేవేంద్రుడు ఏ రాక్షసులతోనో ఇబ్బంది వచ్చి యుద్ధానికి ఈయన సహాయం తీసుకువెళ్ళాడు. అక్కడ రాక్షసులందరినీ సంహరించాడు ఈ ఖట్వాంగ ధరిత్రి విభుండు. ఈ భూపాలుడు ఆ శత్రువులందరినీ సంహరించిన తర్వాత దేవేంద్రుడు దేవతలు తెగ మెచ్చుకున్నారు. ఏమండి, మీ అనుగ్రహం వలన, మీరు వచ్చిన సహాయ సహకారాల వల్ల ఈ రాక్షసులు చంపగలిగాం, మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం ప్రేమతో, ఏమిటో ఇవ్వాలి, మేము ఏం కావాలో కోరుకున్నానంటే, అయ్యా మీరు దేవతలు, పరమ రహస్యాలు తెలిసిన వాళ్ళు, మేము మానవులు, మాకు రహస్యాలు తెలియవు, నేను అసలు ఇంక ఎంతకాలం బ్రతుకుతానో చెప్పండి అయ్యా నన్ను అడిగాడు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఆయనకి, అరరే ఇంకా కొన్ని క్షణాలే బ్రతుకుతారండి మీరన్న అనేటప్పటికీ, ఇప్పటిదాకా ఇహం కోసమే నేను వాక్కులాడాను, పరం కోసం ఏమీ చేయలేదని దిగులు పడుతూ ఇంటికి వచ్చి కొండల్లాంటి ఏనుగుల్ని, బ్రహ్మాండంగా పరిగెత్తే గుర్రాలని, అద్భుతమైన రాజ్యభోగాలను అన్నింటినీ గడ్డిపరకలాగా వదిలేసేసి ఒక్కసారి చిత్తము గోవింద పదాయత్తము కావించి గోవింద 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 అని ఆ భగవంతుడి నామస్మరణాన్ని కేవలం ఒక ముహూర్తం ఒక క్షణం గోవింద 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 అన్నాడయ్యా. అనగానే అతను అనంతమైనటువంటి విష్ణులోకాలకు వెళ్ళి విష్ణు సాహిత్యం పొందాడు. కాబట్టి భక్తి ప్రపత్తులతో భగవంతుడి యొక్క నామాన్ని, ఆ అక్షరాలని హరి హరి, గోవింద గోవింద, కృష్ణ కృష్ణ, మాధవ మాధవ, ముకుంద ముకుంద, కేశవ కేశవ, ఇట్లా ఒక్కసారి భక్తితో అంటే చాలయ్యా మోక్షం వస్తుంది, భగవత్ ప్రీతి కలుగుతుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఆ పరీక్షణ మహారాజుకి సుఖ మహర్షి ఈ అద్భుతమైనటువంటి భగవత్ కథా సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని మెల్లమెల్లగా అతని హృదయంలోకి ప్రవేశింపచేస్తూ అతనికి మృత్యు సంబంధమైనటువంటి భయాన్ని పోగొడుతూ 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 ఉన్నాడు. తర్వాతి కథలోకి పయనం. స్వస్తి.